ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో చిరుత సంచరిస్తున్నట్లుగా ఆనవాళ్లు దొరకడంతో అక్కడ స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక పెద్దంపేట ఎస్టీ కాలనీలో చిరుత సంచరిస్తున్నట్లుగా చిరుత కాలికి సంబంధించిన ఆనవాళ్లు దొరకడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితిని చూడవచ్చు. ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ అటవీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అంతర్గం మండలంలో చిరుత సంచరిస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పెద్దంపేట ఎస్టీ కాలనీలో చిరుత ఆనవాళ్లు లభించడంతో అటవీ శాఖ అధికారులు అక్కడ నివసిస్తున్న స్థానికులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఎట్టిగా పెద్దపల్లి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. స్థానికంగా చిరుత ఆనవాళ్లు బయటపడడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, పెద్దపల్లి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతున్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? నవ్య, ఈరోజు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలోని అంతర్గం మండలం పెద్దంపేట గ్రామంలో గ్రామంలోని ఎస్టీ కార్ని శివార్లో మాత్రం చిరుత పులి సంచరించినట్లు కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఈరోజు ఉదయం పశువుల కాపర్లు తమ పశువులను ఏదైతే మధ్యలో చిరుత ఉన్నట్లు గుర్తించి వాటిని కూడా వదిలిపెట్టారని చెప్పేసి వాళ్ళు భయాందోళనకైతే గురవుతున్నారు. వెంటనే అక్కడ ఉన్న ఎవరైతే ఈ పశువుల కాపర్లు ఉన్నారో అక్కడ ఉన్న స్థానికుల సహకారంతో అటవీ శాఖ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే రామగుండం ఫారెస్ట్ అధికారి రహమతుల్లా అనే సిబ్బందితో అతను ఎస్టీ కాలనీలో కూడా సంచర్యం పరిశీలించడం జరిగింది. చిరుతపులి అడుగులను కూడా గుర్తించి దాన్ని చిరుతపులిగా కూడా నిర్ధారించడం జరిగింది. దీంతో చిరుతపులి ఈ ప్రాంతంలో సంచరిస్తుందని చెప్పేసి పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా ఒంటరిగా బహిరంగ ప్రదేశాల్లో కూడా తిరగవద్దని చెప్పేసి కూడా వాళ్లకు కొంత సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో పశువులను కూడా మేపవద్దని చెప్పేసి కూడా అక్కడ ఉన్న పశువుల కాపర్లకు, అదేవిధంగా అక్కడ ఉన్న వ్యవసాయం చేసే రైతులకు కూడా సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న ఏదైతే అంతర్గం మండలం పెద్దపేట గ్రామంలో మాత్రం అందరూ కూడా జనాలు భయాందోళనకు కూడా గురవుతున్న పరిస్థితి. అంతేకాకుండా అంతర్గం మండలం పరిసర ప్రాంతాల్లో మాత్రం చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున అయితే ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. దీన్ని ఇప్పటికే ఏదైతే రామగుండం ఫారెస్ట్ అధికారి రహమతుల్లా సిబ్బందితో మాత్రం చుట్టుపక్కల కూడా ఏదైతే చిరుతపుల్ని ఆనవాళ్ళు దొరికి పట్టేందుకు మాత్రం అక్కడ ఉన్న ఏదైతే వాటి ఖాళీ అడుగులు అదేవిధంగా అటు వెళ్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం చుట్టుపక్కల అన్ని ఏదైతే మెటీరియల్తో కూడా అతను వాళ్ళు అక్కడ సిబ్బంది అయితే పరిశీలిస్తున్న పరిస్థితి. మొత్తానికి చిరుతపుల్ని మాత్రం అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నామని అయితే ఫారెస్ట్ అయితే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. నవ్య, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. మాకు ఫోన్ కాల్ ఎంపీటీసీ మరియు సర్పంచ్ గారు చేశారు. ఇట్లా ఎస్టీ కాలనీ పెద్దంపేట గ్రామంలో ఒర్రేలో ఒక చిరుతపులి లెక్క మాకు అనుమానంతో అడుగులున్నాయని చెప్పి చెప్పగానే ఇమీడియట్లీ నేను పెద్దంపేట గ్రామ ఎస్టీ కాలనీకి రావడం జరిగింది. దానిని పరీక్షించగా అది చిరుతపులిగా నిర్ధారిస్తున్నాను. కావున పెద్దంపేట గ్రామ మరియు చుట్టుపక్కల గ్రామస్తులకు విజ్ఞప్తి చేయగా ఏమనగా వారు ఎవరు కూడా ఒంటరిగా ఈ ప్రాంతానికి వెళ్ళొద్దని చెప్పి కోరుకుంటున్నా. అలాగే మేకలు కాపురులు కూడా ఈ ప్రాంతానికి రావద్దని చెప్పి కోరుకుంటున్నా. అందరు అప్రమత్తంగా ఉండాలి. ఈ చిరుతపులి అనేది నిర్ధారించడం కాబట్టి మీరు అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మా అటవీ శాఖ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాను. మాకు ఫోన్ కాల్ ఎంపీటీసీ మరియు సర్పంచ్ గారు చేశారు. ఇట్లా ఎస్టీ కాలనీ పెద్దంపేట గ్రామంలో ఒర్రేలో ఒక చిరుతపులి లెక్క మాకు అనుమానం